గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. విచ్చేసిన మీడియా సోదరులందరికీ స్వాగతం, ఆహుతులందరికీ స్వాగతం, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మన్మయ్య నాకు మొన్న వీళ్ళు ఆఫీస్కి వచ్చి నన్ను పిలిచారు. రామకృష్ణారెడ్డి గారు, సంతోష్ కృష్ణ ఆఫీస్కి వచ్చారు. ఆ రోజు వచ్చి నన్ను ఇన్వైట్ చేశారు, రావాలి మీరు గెస్ట్ కానీ. వీరబాబు తీసుకొచ్చాడు. అయితే మన్మయ్య అన్న నాకు ఆ రోజు వాళ్ళు గ్లిమ్స్లు ఆయన చూపించలే కానీ రెండు మూడు పిక్చర్స్ అవి చూపించారు. అది బీచ్ బ్యాక్డ్రాప్లో ఫొటోస్ అవి ఉన్నాయి. సో ఎక్కడ చేశారంటే చీరాల అది ఇది అని చెప్పారు. బట్ ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి ఆ టీజర్ నేను గ్లిమ్స్ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా బాగుంది, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. టైటిల్ ఫస్ట్ 3 లెటర్స్ టైటిల్ చాలా బాగుంది. మన్మయ్య అనేది చాలా అచ్చ తెలుగు పేరులా ఉంది. అది హీరోయిన్ పేరా ఏమిటి అది నాకు తెలియదు, కానీ మన్మయ్య నచ్చింది. అలాగే కంటెంట్ చాలా బాగుంది. పర్టికులర్లీ నేను రామకృష్ణారెడ్డి కథ ఏమిటి అని అడిగినప్పుడు ఒక కొత్త పాయింట్ మాత్రం ఎండ్లో తీసుకున్నాను సార్ అన్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అనిపిస్తుంది నాకు. నేను స్టోరీ అడగలే, ఎందుకంటే థియేటర్లో చూసినప్పుడు ఆ థ్రిల్ పోకూడదని నేను తెలుసుకోను. బట్ ఎప్పుడైతే ఆ గ్లిమ్స్ చూశానో దాంట్లో ఉన్న టెక్నికాలిటీ చూశానో చాలా బాగుంది. షిజు గారితో అదే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇంతమంది సీనియర్స్, షిజులు అంటే ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. అండ్ రామకృష్ణారెడ్డి గారు వరికొప్పల యాదగిరి మ్యూజిక్ తీసుకున్నారు. మహీ మదన్ కదా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ 2 1½ మినిట్స్కి ఇచ్చినటువంటి చాలా బాగుంది మ్యూజిక్ ఆయన చేసింది. ఇక్కడ ఉన్నారు కదా తను, ఈజీయర్ ఓన్లీ బాగుంది మా వర్క్. పేరు చెప్తే చాలు, సపోర్ట్ తనకి బాగున్నట్టుంది కనిపించగానే అరుస్తున్నారు. ఆయన సపోర్ట్ ఆయన వెంటేసుకొని తిరుగుతున్నారు, తిరుగుతున్నారు గుడ్. సో అలాగే ఆల్ ది బెస్ట్ సంతోష్, వైష్ణవి అండ్ జయంత్. జయంత్ని ఇంతకుముందు చూశాను, ఇందాక బయట కలవని అంటున్నాను. అలాగే ఇక్కడ అందరూ, ఇక్కడ నాగమహేష్ గారు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అలాగే మా యోగి నాకు పెళ్లి చూపులతోటి తనకు బ్రేక్. సో అన్ని విధాలా చాలా పాజిటివిటీ ఉంది ఇక్కడ. ఏదైనా కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు 100 కోట్లు పెట్టినా గ్యారంటీ లేనటువంటిది, ఒక మంచి కంటెంట్ తోటి 1 కోటి రూపాయలు తీసినా గ్యారంటీ ఉంది. అంటే ఇదేమిటంటే 100% కథను నమ్ముకుని వచ్చి, కథ ఒక్కటే కాదండి, కథ తీసే విధానం చాలామందికి నేను అంటే మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేకింగ్ కావాలంటే దానికి ఏదో 50 కోట్లు 20 కోట్లు పెట్టాలి ప్రొడక్షన్ డిజైన్కి, దానికి అని అనుకోకండి. తక్కువలో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి గారు 50 లక్షల్లో 40 లక్షల్లో ఈ రోజుల్లో సినిమా తీశారు 15 ఏళ్ల క్రితం. ఎంత పెద్ద హిట్ మనకు తెలుసు 10 12 ఏళ్ల క్రితం. అంటే రైటింగ్ కరెక్ట్గా ఉండి మనం కరెక్ట్గా తీయగలిగితే, కరెక్ట్గా అనుకున్న చూపిస్తే ఎవరు నిజంగా అది చూడండి. ఇప్పుడు బలగం లాంటి సినిమా కంట్రోల్ బడ్జెట్లో తీశారు, కానీ ఎంత పెద్ద హిట్. ఆ మాటకొస్తే మా పెళ్లి చూపులు నేను 1½ కరోడ్లో తీశాను అప్పుడు. ఎంత హిట్ అయింది అది. అంటే ఇదేంటంటే నా గొప్పతనం కాదు, నా డైరెక్టర్ గొప్పతనం. అంటే ప్రజలు ఇప్పుడు కూడా మంచి సినిమా మంచి కంటెంట్ కనుక తీస్తే, వాళ్ళు సినిమా మొదలుపెట్టిన 5th మినిట్కి మర్చిపోతారు. 5th ఆర్ 6th మినిట్కి దీంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి, ఫారిన్ లొకేషన్స్ ఉన్నాయి, ఇవేవి చూడండి. కంటెంట్ బాగుంటే చూస్తారు. నేను వచ్చిన ప్రతిసారి ఐ వాంట్ టు ఎంకరేజ్ యంగ్ టీమ్, పర్టికులర్ కొత్తగా ఇండస్ట్రీ వచ్చే వాళ్ళకి, మీరు రండి, మీలాంటి వాళ్ళలోంచే మళ్ళీ కొత్త స్టార్లు పుడతారు, ఇందులోంచే రావాలి, ఇందులోంచే కొత్త డైరెక్టర్లు పెద్ద బ్యానర్స్ రావాలంటే కొత్త వాళ్ళు రావాలి. ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. మీరు ఎవరు వచ్చినా చూడడానికి ఇండస్ట్రీ రెడీగా ఉంది. అంటే పర్టికులర్లీ వ్యూవర్స్కి ఓ ఫ్రైడే 10 సినిమాలు వచ్చినా ఓ 2 సినిమాలు ఎందుకు నిలబడుతున్నాయి, అవి అవే ఉన్నాయి, అవి బాగుంటున్నాయి, హట్కే ఉంటున్నాయి, ఏదో కొత్తదనం కోరుకుంటున్నారు. లేకపోతే ఎవరు కూడా 100 150 రూపాయలు పెట్టి ఇంట్లోంచి ఫ్యామిలీ అందరూ 4 బయలుదేరి వచ్చి 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఓ 5 అవర్స్ స్పెండ్ చేస్తారంటే దానికి తగ్గ ఫలితం వాళ్ళకి ఆ రిటర్న్ ఉండాలి, లేకపోతే రారు. డబ్బు ఒకటే కాదు, ఈ పెయిన్ అంతా ఇంత దూరం ట్రావెల్ చేసి వర్తా, లేకపోతే ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నారు. అలా కాదు, నేను ఓటీటీ దాకా వెయిట్ చేయను, నేను ఈ వీక్ చూడాలి అనిపించేలా సినిమా ఉండాలి. సో నేను అనుకుంటున్నాను ప్రతి వాళ్ళు కూడా రైటర్స్ కరెక్ట్గా వచ్చి మేకర్స్ కరెక్ట్గా వస్తే గోల్డెన్ డేస్ మళ్ళీ వస్తాయి. నేను ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అగైన్ మళ్ళీ న్యూ డైరెక్టర్స్, న్యూ రైటర్స్. నా ఆఫీస్ ఎప్పుడు వెల్కమ్, మంచి రైటర్స్ ఉంటే వెల్కమ్. కానీ అదే కథలు అవే పట్టుకుని వస్తే నేను అంటాను కొత్తదనం ఏదమ్మా నాకు. మనం ఫ్రైడే వచ్చేసరికి ఫ్రైడే మార్నింగ్ మనం రిస్క్లు ఉండకూడదు. మనం ఇవాళ మొదలు పెడతాం, ఒక 6 మంత్స్ 8 మంత్స్ తర్వాత ఆ ఫ్రైడే మార్నింగ్ వస్తుంది, ఆ టెన్షన్ నాకు వద్దు. లేకపోతే మనం అది దొరికేదాకా తీయడం మానేస్తా కానీ నాకు అట్లీస్ట్ నమ్మకం ఉండాలి. సినిమా ఆడిన ఆడకపోయినా ఎస్ నేను అనుకున్నది తీశాను, నాకు రిగ్రెట్ లేదు అని అనుకునేటట్టు నేనైనా ఉండాలి. అందుకే అంటున్నాను కొత్త టీం ఎప్పుడు వెల్కమ్, హార్టీ వెల్కమ్ టు యంగ్ రైటర్స్ అండ్ టీమ్. అండ్ ఇండస్ట్రీ డెఫినెట్లీ మీకు సపోర్ట్ ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు మంచి సినిమా ఉంటే రిలీజ్ చేయడానికి. సో వన్స్ అగైన్ ఈ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక మంచి పేరు తెచ్చుకోండి, మంచి క్వాలిటీగా టైం చూసుకొని రిలీజ్ చేయండి. ఎందుకంటే మన సోలో రిలీజ్ అంటే రాదు, ఆ రోజు 3 సినిమాలు 2 సినిమాలు ఉంటాయి. మరీ పెద్ద సినిమాల మధ్య క్రష్ అవ్వకుండా జాగ్రత్తగా రిలీజ్ చేసుకోండి. ఈ టీం అందరికీ, రామకృష్ణారెడ్డి గారికి, శ్రీహరి గారికి, కిరణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే ఈ టీం అందరికీ వన్స్ అగైన్ ముందు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నాను. బాగా చేశారని నమ్ముతున్నాను, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం, ముఖ్యంగా మీడియా మిత్రులకి.
ఈ కార్యక్రమానికి వచ్చేసిన అభిమానులకి, ఈలలేసి గోవ చేస్తున్న కుర్రాళ్ళకి, పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. నిర్మాత దర్శకులు రామకృష్ణారెడ్డి గారు నాకు మంచి మిత్రులు. ఖచ్చితంగా మా ఫంక్షన్ మీరు రావాలని ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తాను నా బాధ్యత చెప్పి వచ్చాను. ఐ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. ఈ సినిమాలో నటించిన సంతోష్ కృష్ణ అండ్ వైష్ణవి కృష్ణమూర్తి, మోస్ట్ వెల్కమ్. పేరు చాలా బాగుంది. మన్మహి అండ్ టైటిల్ చాలా పోయిటిక్గా ఉంది. సినిమా చూస్తే కూడా సెన్సిబుల్గా అనిపించింది నాకు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. నిర్మాత రామకృష్ణారెడ్డి గారికి, శ్రీహర్ రెడ్డి గారికి, కిరణ్ రెడ్డి గారికి మంచి కనక వర్షం గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందుకు ట్యాక్ చేసిన సోదరుడు జయంత్ కలికి, సీనియర్ నటుడు సిజు మీనన్ గారు, ఆయనతో కలిసి పనిచేయలేదు కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ టుడే ఆన్ ది స్టేజ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ ఫర్ వెల్కమింగ్ మీ, హ్యావింగ్ ట్రావెల్డ్ అక్రాస్ సిటీస్ అండ్ డూయింగ్ సో మెనీ షోస్ అండ్ స్టేజ్ అండ్ సినిమా. ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైమ్ ఎట్ ఎనీ స్టేజ్ ఇన్ హైదరాబాద్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వెల్కమింగ్ మీ. Cinema has no language. I think the emotions that I saw in the trailer touched my heart, and I'm learning your language. I love your culture and I love your cinema. That's what brings me here. But my best wishes and congratulations to the entire team of Manmahi. Thank you. అందరికీ నమస్కారం అండి. వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగే మన్మయి అద్భుతమైన సినిమా. అఫ్కోర్స్ అందరు చెప్తారు అద్భుతమని, ఇది నిజంగా అద్భుతమైన సినిమా. ఎందుకంటే దీంట్లో నేను యాక్ట్ చేశాను, ఫస్ట్ టైం పాజిటివ్గా ఫాదర్ రోల్ చేశాను. ఇప్పటివరకు చాలా చేశాను నెగిటివ్గా. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు రిలీజ్ అయినాయి, దసరా, విమానం, సలార్, అన్నిటిలో నెగిటివ్ రోల్ చేశాను. బట్ ఇప్పుడు రాబోతున్న సినిమా మన్మయిలో మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా రోల్ ప్లే చేశాను. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, నన్ను ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఎందుకంటే నెగిటివ్ రోల్స్ చేసేవాళ్ళు పాజిటివ్గా, మరి లో ప్రొఫైల్ లాంటి క్యారెక్టర్కి ఎంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్ హరి గారు థ్యాంక్ యూ అండి, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత నాకు అలాంటి పాజిటివ్ రోల్స్ పడతాయి అని నాకు గట్టి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మై ఆల్ మై కోఆర్టిస్ట్ అండ్ సిజు గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం నిన్న పిల్లడత సినిమాలో అన్నగారికి నేను తమ్ముడిలా చేశాను, సిజు గారికి ఇప్పుడు ఆపోజిట్గా చేశాను. ఈ కాంబినేషన్ కూడా హిట్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు అండ్ హరి గారు అండ్ శర్మ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యు. అందరికీ నమస్కారం అండి. అండ్ నేను శిరీష. ఈ మూవీలో, మన్మయి మూవీలో నేను వైషుకి మదర్గా చేశాను అండ్ సిజు గారి కాంబినేషన్. అండ్ నా ఫస్ట్ మూవీ వచ్చేసి మనసంతా నువ్వే. ఐ థింక్ మీ అందరికీ తెలుసు అనుకుంటాను అది. అండ్ దట్ వాజ్ సూపర్ డూపర్ హిట్. అది మాతోనే స్టార్ట్ అయింది. అండ్ దిస్ ఇస్ ఆల్సో మై రీఎంట్రీ, అంటే ఆఫ్టర్ మై మ్యారేజ్ అండ్ కిడ్స్ దిస్ ఇస్ మై రీఎంట్రీ మూవీ, అంటే కమ్బ్యాక్ ఫస్ట్ మూవీ. సో రామకృష్ణ గారిని పూర్తిగా నమ్మి ఇది కూడా మాతోనే స్టార్ట్ అయింది నాకు సెంటిమెంట్గా మన్మయి. అండ్ కింద క్యాప్షన్ కూడా చాలా క్యాచీగా ఉంది, మై ఇస్ మైన్ అని. అది ఏంటో మీరే ఈ మూవీలో చూడబోతున్నారు. అండ్ రామకృష్ణ గారు నన్ను నమ్మి నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే డిఓపి రాజు గారు అండ్ ప్రొడ్యూసర్ హరి గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ విష్ ఆల్ ద మన్మయి టీమ్ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ అహెడ్. అండ్ ఎస్పెషలీ మా హీరో అండ్ హీరోయిన్, దే హ్యావ్ రియలీ వర్క్డ్ వెరీ హార్డ్, ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ ఈవెన్ డైరెక్టర్ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. యాక్చువల్లీ ఈ షార్ట్ బాగాలేదు, ఇంకొకటి చేద్దాం, లెటెస్ ట్రై ఫర్ వన్ మోర్. సో అలాగా దే హ్యావ్, వీ హ్యావ్ రియలీ వర్క్డ్ అవుట్ ఆన్ గుడ్ సీన్స్ టు కమ్ అవుట్.
అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు బోత్ సంతోష్ అండ్ వైష్ణవి ఆల్సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ బీయింగ్ హియర్. హోప్ ఈ సినిమాని మీరు అందరూ ఆదరించి పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనసంతా నువ్వే నా ఫస్ట్ మూవీలో సిజ్జు గారు ఉన్నారు, అండ్ మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ తర్వాత ఆయనతోనే నా కాంబినేషన్ రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు నిజంగా ప్యాడీ ఆర్టిస్ట్లు అనుకుంటారు కానీ వాళ్ళు డైరెక్టర్ నిజమే కదా, నా జరుగుతున్న సినిమాకి డైరెక్టర్లు వాళ్ళు, సో నేనే ఇన్వైట్ చేసుకున్నా వాళ్ళని. సో ఊ పాపకులకి ఇట్లా ఉత్సాహం దొరుకుతున్నారు అనమాట. నేను ఇంకా మీకు ఏమైనా భాష అంటే బ్యాక్గ్రౌండ్ ఉందేమో అని అనుకుంటున్నాను. డైరెక్టర్స్ వాళ్ళు వచ్చారు, 3 నెంబర్ డైరెక్టర్స్ వచ్చారు. ఏనండి, నేను తక్కువ మాట్లాడతా, అటు అవుట్పుట్ మాత్రమే ఎక్కువ చేయగలుగుతాను నేను. సో సార్ నన్ను నమ్మి, నన్ను నమ్మేట అందరు నమ్మేస్తారు, అలా నన్ను నమ్మినందుకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చాలా బాగా వచ్చిన ఫిలిం, నేను ఫస్ట్ హాఫే చూసా సినిమా, తర్వాత టీజర్ నాకు ఒకటే రోజు నాకు టైం ఇచ్చారండి, ఫుల్ ఫోర్ మీద ఎక్కేశారు అసలే. అయినా కానీ మంచి కూర్చున్నా, నా మంచి మ్యూజిక్ ఇంకా నమ్మి ఇంకా అవుట్పుట్ నా చేతిలో పెట్టినందుకు థ్యాంక్ యూ అండి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ అండి అందరికీ. ముందుగా నమస్తే అండి అందరికీ. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ రామకృష్ణ గారు ఫర్ ది గుడ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. మంచి రోల్ చేశారు, ఇంటెన్సివ్ రోల్ చేశాను సినిమాలో, బాగుంటుంది చాలా, అంటే బాగా రీచ్ అవుతుంది అని నమ్ముతున్నాను. అండ్ ఇంకోటి, ఇందాక శిరీష్ గారు చెప్పినట్టు ఫస్ట్ సినిమా అయినా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తూ ఆ ప్రెషర్ ఎత్తుకుని, ఒకవేళ ఎక్కడన్నా కొంచెం సీక్వెన్స్ బాగా రాలేదు అనిపించినా కూడా మళ్ళీ రీషూట్ చేసి సీక్వెన్స్ అంతా, లేదంటే ఏ పార్ట్ అయితే బాగా రాలేదో అది మళ్ళీ రీషూట్ చేసి కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. సో అందరం చాలా బాగా బిలీవ్ చేశాము సినిమాని, అందరూ బాగా చేశారు. సో అండ్ ఇంకోటి, సిజ్జు గారితో వర్క్ చేయడం ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అండి, ఎందుకంటే చాలా మంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. ఎప్పుడన్నా షార్ట్ గ్యాప్లో మాట్లాడుతున్నప్పుడు సార్ ఏంటి ఎలాగ అని అడిగినప్పుడు, సో ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట ఫ్యూచర్లో చేయబోయే సినిమాలకు కానీ లేకపోతే ఈ సినిమాకు చేసేటప్పుడు కానీ. సో యా, ఎవ్రీబడి ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, అందరితో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సంతోష్, వైష్ణవి, అంటే మేము ఫ్రెండ్లీగానే చేసాము, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం సినిమా అంతా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ ద ఆపర్చునిటీ. ఈ సినిమా రెండింతల డబ్బు మీకు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో, నెక్స్ట్ సినిమాలో కూడా నేను చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇంక చేస్తారుగా మేడం, ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నాను, ఏం మాట్లాడాలో తెలియదు. డైరెక్టర్ రామకృష్ణారెడ్డి గారు, ఆయన డైరెక్టరే కాదు మా ఓన్ బ్రదర్. ఓ, ఇద్దరు బ్రదర్స్, ఓకే. చాలా కష్టపడ్డాం సినిమా కోసం, మీ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే విచ్చేసిన ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరు చెప్పినట్టు మేము చాలా కష్టపడి వర్క్ చేశాము, బట్ అది మీకు చూపించాము. సో దీన్ని ఇంకా ప్రజలకు రీచ్ చేసే బాధ్యత అంతా మీడియా మిత్రుల మీద ఉంటుంది. సో మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి, మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఈ జర్నీలో చాలామంది సీనియర్స్తో వర్క్ చేశాము, సో ఎవరు కూడా కొత్త డైరెక్టర్ అనే విధంగా కానీ ఎలా ట్రీట్ చేయలేదు. నాకు ఎలా కావాలో, ఏ షాట్ ఎలా నేను అనుకుంటున్నానో వాళ్ళు అడిగి మళ్ళీ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్ అండ్ ఆల్. మీరు ఎక్కడ నేను రాంగ్ బిహేవియర్ చేసి ఉంటే మీడియా ముఖంగా మీ అందరికీ ఎక్స్క్యూజ్ అడుగుతున్నాను, సారీ. సో నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, సో నేను కూడా మాట్లాడలేకపోతున్నా, బట్ మంచి మూవీ చేశాము అని నమ్ముతున్నాను. సో దీని అందరి భవిష్యత్తు ఈ మూవీలో ఉంది మాతో పాటు. సో మీరందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా విచ్చేసిన మీడియా వాళ్ళకి, ఇంకా కరణ్ సార్కి, ఇంకా స్టేజ్ మీద పెద్దలు అందరికీ నా నమస్కారం. ఇంకా ప్రొడ్యూసర్ సార్, ఇంకా డైరెక్టర్ సార్ రామకృష్ణ గారికి, శ్రీహరి గారికి చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంకా సిజు సార్ గురించి చెప్పాలంటే, యాక్చువల్గా నేను మూవీ నాకు చాలా యాక్టింగ్ స్కిల్సే కాదు, చాలా నేర్పించింది ఈ మూవీ. నాకేది రాకపోయినా సార్ వచ్చి ఇలా చెయ్యి ఇలా చేయని చెప్తూ ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా సంతోష్ గారు, జయంత్ గారు, యు గైజ్ ఆర్ అమేజింగ్. ఇంకా
మన్మయ్ మూవీ గురించి చెప్పాలంటే, ఓకే వితౌట్ గివింగ్ ఎనీ స్పాయిలర్స్ ఐ కెన్ అజ్యూర్ యూ దాట్ మొత్తం ఒక రోలర్ కాస్టర్ ఎమోషన్స్ ఉంటాయి మొత్తం మూవీ అంతా. లవ్, ఎమోషనల్, ఇంకా కామెడీ అన్నీ ఉంటాయి. ఒక క్లాసికల్ లవ్ స్టోరీ, ఒక క్లాసిక్ మూవీ, చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ షూర్ ఇట్ విల్ బీ ఎ మ్యూజికల్ హిట్. అండ్ యా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్. అండ్ కాంట్ వెయిట్ ఫర్ యూ గైస్ టు వాచ్ ద మ్యాజిక్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ ది థియేటర్స్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. యాక్చువల్గా ఇది చెప్పాను, నేను దేవి పిక్చర్లో ఫస్ట్ వచ్చినప్పుడు తను చాలా చిన్నగా ఉండండి. దేవి రిలీజ్ 1999, ఇప్పుడు 25 ఇయర్స్ అయింది. 25th ఇయర్ నాకు ఇప్పుడు మన్మూవీలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది, దానికి చాలా హ్యాపీ. ఫస్ట్ నామినేషన్ వచ్చిన ఎవరు కథ చెప్పినప్పుడు, యూజువల్గా ఒక లవ్ స్టోరీ ఏదో పాజిటివ్ ఆర్ నెగటివ్లో ఫినిష్ అవుతుంది, హీరో హీరోయిన్ కలుస్తుంది లేదంటే వాళ్ళు సెపరేట్ అయిపోతుంది. బట్ డెఫినెట్గా నేను చెప్తాను, ఈ కథలు డిఫరెంట్గా, మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, ఇస్ ఎ డిఫరెంట్ లవ్ స్టోరీ, డిఫరెంట్గా చూపిస్తున్నాను మీకు. ఒక మంచి మెసేజ్ ఉంది దాంట్లో, ఫ్యామిలీ అందరూ చూడాలి, ఫాదర్ మదర్ ఎలా ప్రేమ, మన బిడ్డతో ఎలా పియ్య ప్రేమ ఉంటాయి, అవన్నీ ఒక డిఫరెంట్ వేలు చూపిస్తున్నాను. మనం అనుకోలేదు ఆ వేలు చూపిస్తున్నాను, అందుకు నేను రమేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఫస్ట్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ రావాలి, డిఫరెంట్ డిఫరెంట్గా సబ్జెక్ట్ వస్తున్నప్పుడే మనకు కొంచెం ఇండస్ట్రీ కూడా కొంచెం బాగానే ఉంది. అలాగే ఒక ఫస్ట్ పిక్చర్ తీసిన ఓన్ ప్రొడ్యూసర్గా, యూజువల్గా ఒక ఓన్ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ వచ్చినప్పుడు హడావిడిగా తీసిన వాళ్ళు ఖర్చు అవుతుంది అవుతుందని చెప్పి, కానీ ఈ పిక్చర్ని మొత్తం చాలా రిలాక్స్గా మనకి తనకి ఏది కావాలో అది తీసుకోవడానికి ఎంత టైం వచ్చినా కూడా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా పర్లేదని చెప్పి ఆయన తీసుకున్న ఒక మంచి క్వాలిటీ పిక్చర్ అది. ఇవన్నీ ఒక మంచి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, ఇది ఆడియన్స్ అన్ని చూసి ఇది హిట్ అవ్వాలి కోరుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ రమేష్, నాది ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హరి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసిన అందరూ మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ థ్యాంక్ యూ చెప్పారు, బట్ ఒక తమ్ముడుగా నేను మా రామకృష్ణ గారికి, హరి బ్రోకి నేను థ్యాంక్స్ చెప్తే ఆయనకి నచ్చదు, కానీ ఒక ఆర్టిస్ట్గా నేను వాళ్ళకి చాలా గ్రేట్ఫుల్. ఎందుకంటే ఈ స్టేజ్ నాకు ఈజీగా రాలేదు, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పట్టింది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ గ్రేట్ఫుల్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఆయన నన్ను నమ్మారు, వన్ కథ విన్నాను, ఈ కనెక్టింగ్ ద డాట్స్ అని చెప్తారు కదా, అలాగే నాకు అనిపిస్తుంది. శిరీష గారు చెప్పిన విషయాలు అవ్వచ్చు, లేకపోతే నేను రామకృష్ణ గారిని కలిసిన విధం అవ్వచ్చు. శర్మ గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే త్రూ హిమ్మే నేను ఆయన కలిశాను. సో చాలా మాట్లాడాలి అనుకున్నాను, ఒక ఫ్లోలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు, బట్ ఐ ట్రై టు కీప్ ఇట్ బ్రీఫ్. సో చాలా ఎమోషనల్ అయిన ఒక మూమెంట్ అండి, ఎందుకంటే టీజర్ ప్లే చేసిన వెంటనే, వన్స్ మోర్ అడిగిన వెంటనే ఐ వాజ్ ఓకే ఫైన్, అందరికి నచ్చింది అని చాలా ఒక వ్యాలిడేషన్ దొరికినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. సిన్స్ ఇట్ ఈస్ అ టీజర్ ఈవెంట్, నా ఆర్టిస్ట్, నా టెక్నీషియన్స్ గురించి చాలా మాట్లాడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్లో నేను వాళ్ళ గురించి మాట్లాడతాను డెఫినెట్గా. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు మై పర్ఫార్మెన్స్, నేను ఒకటి చెప్తాను, మా డైరెక్టర్ పేరు రామకృష్ణ, నేను చేసిన క్యారెక్టర్ పేరు రామ్, ఆయనే ఇది అని నేను ఆయనతో ఇది ఎప్పుడు డిస్కస్ చేసిన లేదు, కానీ అది ఎందుకో ఒక సబ్కాన్షియస్లో చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి సినిమాలో చేశాను, బాగా చేశానని అనుకుంటున్నాను. మీరు చూడండి, యాజ్ అ టీమ్ మేము మంచి సినిమా తీసామని మీరు చెప్పచ్చు, కానీ మీరు చూసి మంచి సినిమా తీసారు మీరు చెప్పినప్పుడు ఆ సినిమాకి వాల్యూ పెరుగుద్ది, మీరు చెప్తారని నేను నమ్ముతున్నాను. నా తమ్ముడు ఒకటేనండి, ఇప్పుడు గీతా గారు చెప్పారు సినిమా హీరో అని, ఈ సినిమాకి హీరో నేను కాదు, కథే హీరో, కథే హీరో. సో మంచి సినిమాల్లో ఉండాలి, ఆ గుడ్ స్టోరీ విల్ మేక్ అన్ యాక్టర్ ఆర్ బ్రేక్ అన్ యాక్టర్, ఇది నేను బాగా స్ట్రాంగ్గా నమ్ముతాను. స్టార్టింగ్ విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఓన్లీ గుడ్ ఫిల్మ్స్ స్టార్టింగ్ విత్ దిస్. అండ్ ఆన్ దాట్ నోట్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్, డెఫినెట్గా మీకు ఈ సినిమా నచ్చుద్ది. ఆల్సో రాజ్ కందుకూరి గారికి ఆయన మీట్ చేసినప్పుడు ఒక మాట ఆయన చెప్పారు, ఒక సినిమా చూసి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒక విషయం లేకపోతే రెండు విషయాలు ఆ సినిమా గురించి ఆలోచించగలిగితే అది మంచి సినిమా అని చెప్పి.
సో మా సినిమా అట్లీస్ట్ ఒక రెండు సినిమా రెండు విషయాలు అది మీ మైండ్లో పెడుతుంది అని నేను నమ్ముతున్నాను. సో ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. చెప్పినట్టుగా సినిమాలో స్టోరీ హీరో. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ స్టాండింగ్ హియర్. ఐమ్ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్. ప్రతి యాక్టర్ని ఒక్కొక్కళ్ళకి గురించి నేను చెప్పాలి, బట్ ఐ విల్ టెల్ ఆల్ దోస్ థింగ్స్ లిటిల్ లేటర్. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. రెస్పాన్స్ మీరు ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ గీతా గారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.